భవన నిర్మాణ రంగ కార్మికుల డిమాండ్ల సాధన కోసం అక్టోబర్ 4న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. కరోనా కష్టకాలంలో కూటి కోసం పోరాడుతున్న భవన నిర్మాణ కార్మికులు చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి రావాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి యగమంటి ఎల్లారెడ్డి పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై 4వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంది కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ ఆ చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ తరఫున, సిఐటియు బిల్డింగ్ రంగం తరఫున కోరడం, బిల్డింగ్ కార్మికులను కోరడం జరుగుతుంది. అధికారులకు కానీ సంబంధిత మరి ప్రజాప్రతినిధులకు కానీ మన సమస్యలు పరిష్కరించాలని ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా, ఎన్ని ధర్నాలు చేసినా కూడా మన సమస్యలు పరిష్కరించడంలో మరి పరిష్కరించకపోవడం వల్లనే ఈ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి మన సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులందరూ హాజరు కావాల్సిందిగా మరి సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం రాజన్న సిరిసిల్ల విజ్ఞప్తి చేస్తూ ఉంది.